అభినందనలు ఎందుకు నా పేరు ఏంటో తెలుసా మీకు నా పేరు చెప్పకుండా మీకు ఎట్లా తెలుస్తుంది నా పేరు కథ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే కదా ఆయన మా నాయన నేను ఆయన చిన్న కూతురు టీచర్ని కదా ఇక నా విషయానికి వస్తే ఇంట్లో చిన్నదానికే కదా సింగారం మీకు నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి నాకు తెలుసా అబ్బాయో ఫస్ట్ షాట్ గా పగిలిపోబల్లా మీకు ఇదిగో కరోనా టైంలో ముట్టు చప్పుడు కాకుండా మా బక్క డైరెక్టర్ చుట్టుకులో తీసిండు అమ్మా సినిమానే ఆయనకి వత్తాసు పొడ్డ్యూసర్ల సుధాకర్ రెడ్డి ఆయన సోక్ సోక్ గా ఉండే కెమెరామెన్ కళ్యాణ్ స్వామి డాన్స్ మాస్టర్ ఫైట్ మాస్టర్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కడి సినిమా కోసం భలే కష్టపడ్డాలి అమ్మే అంత కష్టపడి ఆ కత్తిరిలోడి చేతిలో సినిమా పెడితే ఆ పైకల్లోడు ఆడ పడితే ఆడ కత్తిరిచ్చాడమ్మా పెంచలమ్మా ఎట్టయితే ఉందే బానే ఉంది సినిమా చూడడానికి మా నాయన ఫుల్ హ్యాపీ కదా నన్ను మాత్రం ట్రిపుల్ ఆర్ ని కట్ చేసిన ఆయన చేత కట్ చేపిమంటే ఈ గొడ్డోడు ఎవడో శివకిరణ్ అంటాయో ఇంతో మా బక్కోడు జతకట్టి కత్తిరించి పడేసిండమ్మా ఏది అట్టున్నా నన్ను విడుదల చేసే సెలబ్రిటీని బట్టి కదా మీరు నన్ను ఎగబడి చూసేదే నేను సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ అనుకున్నా ఈ కరోనా టైంలో ఎట్టొస్తారు కట్టం కదంట అబ్బాయ అప్పుడే అసలు సిసలైన విఐపిల అదే ప్రెస్ వాళ్ళు ప్రేక్షకులకి సినిమాకి మధ్య వారదే వాళ్లే కదా వాళ్ళంతా మూకుమ్మడిగా కలిసి నన్ను విడుదల చేస్తుల్లా అదేదో మంచి ఛానల్ ద్వారా మీ ముందుకు వద్దాం అనుకుంటే ఈ మామిడికాయ ద్వారా చేశారమ్మా నా ఏళ్ళ అదే మ్యాంగో మ్యూజిక్ అంట బుల్లి తెర చిట్టి తెరల్లో నన్ను నేను చూసుకుని మురిసిపోయిల్లా అబ్బా కథానాయకుడు లుంగి కట్టుకుని పరిగెడుతుంటే వెనక ఆరారికి అబ్బాబ్బాలే ముద్దొచ్చానులే ముత్యాలమ్మా అంతా బానే ఉంది గానే ప్రేక్షకులు పెద్దోళ్ళ సినిమాలే కాకుండా మాలాంటి వాళ్ళ సినిమాలు కూడా అప్పుడప్పుడు ఒక సెలవు కొట్టుడు కొట్టండి లైకులు కూడా కొట్టండి అబ్బాయా మీ ఫామస్ గాళ్ళకే షేర్ కూడా చేయండి నాకుల్ల మా అక్క ట్రైలర్ త్వరలో వస్తుంది కాసుకోడేక కరోనా పోయిందని మాస్కులు తీవాకండి అబ్బాయా మీ చుట్టే వైఫైలా తిరగతావు లేదా మూసికి ముక్కు మాస్క్ చేసుకోండి ఆరోగ్యంగా కళాపోషక సినిమా చూడండి.